హే గాయ్స్ వెల్కమ్ టు అనదర్ జీటీఏ గేమ్ ప్లే. ఈరోజు వచ్చేసి మనకు చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. సీఈఓ కాబట్టి అందుక మీటింగ్ అయితే అటెండ్ అవ్వాలి. నేను మన దగ్గర సూట్ లేవు, సూట్ కొనుక్కొచ్చుకోవాలి. వెళ్ళి ఫస్ట్ అయితే సూట్ కొనుక్కుందాం. వెళ్ళి వెళ్దాం పదా జిమ్మిగా, ఇంకా వెళ్దాం పదా. ఈ చైన్లు లాకెట్లు వద్దు మనకు. ఈరోజు వచ్చేసి షోరూమ్ ఓపెనింగ్ అయితే ఉంది, కార్లు దొబ్బేళ్ళ ఈరోజు, అందుకే కొంచెం రెడీ అవుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి ఒక సూట్ కొనుక్కొచ్చుకుందాము. ల్యాంబర్గిని వచ్చేసింది. ఉందా ల్యాంబర్గిని? ఉందిలే, ఎక్కడే ఉంది. మన డాడీ వచ్చాడు కదా లిబర్టీ సిటీ నుంచి, అందుకే తెచ్చేశాడు. ఇప్పుడైతే ఈ బండి కొంచెం ఎక్కుదాము. లిబర్టీ సిటీలో డాడీ కొంచెం దీనికి ఏదో మోడిఫికేషన్ చేయించాడంట, ఇంకా స్పీడ్ కురుకుతుంది ఇది బండి. చూద్దాము, ఇక్కడ ఉంది షోరూమ్, అది సూట్ షోరూము. ఫస్ట్ అయితే మనం స్పీడ్గా వెళ్ళిపోదాం అక్కడికి. జరుక్కుంటా నాన్న, జరుక్కుంటా రే. ఇడ్జుడు రోడ్డు మీద కూర్చొని ఎరుగుతున్నాడు. రే ఇదేందా కంట్రోల్ అవ్వట్లేదు, బ్రేక్ దింగినాయి దీనికి, బ్రేక్లు పోనాయి. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి జంప్ జిలామి, తొందరగా వెళ్ళిపోదాము. ఆ సూట్ షాప్ మళ్ళీ మూసేస్తారు, మూసేస్తే మళ్ళీ నేను అన్యాయం అయిపోతా. మళ్ళీ సీఈఓ మీటింగ్ ఉంది నాకు. ఇక్కడేనా? ఇదే. ఫస్ట్ అయితే బండి ఇక్కడ పార్కింగ్ వేసేసుకుందాము. ఇక్కడ సైడ్కి పార్కింగ్ వేసేసుకుందాము. ఓకే, బండి సైడ్ పార్కింగ్ వేసేసా. వెళ్దాం లోపలికి. ఏమంటే ఫోన్లో అట్లా మాట్లాడతావు, అట్లా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. నువ్వేరా హీరోనా? నువ్వేమో హీరోనా? గుద్ద మూసుకొని పని చూసుకురావు లావడే, గుద్ద బల్లెంగుతా. ఇప్పుడు వచ్చేసి షోరూమ్కి వెళ్దాము, సూట్ షోరూమ్కి. అక్కడ భలే ఉంటాయి సూట్లు. ఇదే లాస్ ఏంజెల్స్లో పెద్ద సూట్ షాపు. ఇక్కడికి వెళ్ళి సూట్లు కొనుక్కుందాం. అక్క సూట్లు కావాలక్క నాకు, ఒక సూట్, మా సైజ్ సూట్ ఏమైనా ఉందా చూపి మాకు. ఉండి చూస్తూ ఉండు, సూట్ కొనుక్కుందాము. బాగున్నావు అంటే సూట్ కావాలి. ఇక్కడ ఉన్నాయి సూట్లు ట్రై చేద్దాము, కొనుక్కొని మీకు తర్వాత మళ్ళీ మాట్లాడతా. బాగానే ఉన్నాయా సూట్లు? A few moments later. యా గైస్, సూట్ కొనేసా? ఎట్లుంది? కేకుంది కదా. సూట్ అయితే దొరికింది, కింద ఫ్యాంట్ దొరకలేదు. అందుకే వేరే వాళ్ళ ఫ్యాంట్ కొంచెం చింపేసి షార్ట్ అయితే చేసుకున్నాం. మన సైజ్ లేదు కాబట్టి, అందుకే మనం పందిలా ఉన్నాం కాబట్టి, అందుకే సైజ్ కొంచెం షార్ట్ చేపించుకున్నా. ఏం చేద్దాం, మన సైజ్ దొరకలేదు, అందుకు షూలు అన్నీ కొనుక్కునేసా, గ్లాసెస్. ఇప్పుడైతే మీటింగ్ అయితే అటెండ్ అవుదాము. ఫస్ట్ డాడీని పిలుచుకురావాలి, డాడీ ఇంట్లో లేడంట. కాసేపు ఇంటికి వెళ్ళి వెయిట్ చేద్దాం డాడీ కోసం. డాడీ వచ్చిన తర్వాత ఇంకా మీటింగ్ అయితే వెళ్ళిపోదాం. రవర్ మోయ కూడా ఫోన్ చేసాం. మోయ మంచి డ్రెస్ వేసుకున్నారా మోయ, చిల్లర్పు కాటలు చేద్దును అనేసి మోయ కూడా డ్రెస్ వేసుకుని వస్తాడంట. ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోదాం, డాడీ కోసం వెయిట్ చేద్దాము. అదరా జిమ్మిగా ఇంక వెళ్దాం మనము, కుమ్మేద్దాం ఈరోజు. మనమే ముందే సీఈఓ మనము. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మన ఇల్లు ఇక్కడే దగ్గరే, మన ఇల్లు వచ్చేసాం మన ఇంటి దగ్గరికి. ఇదే మన ఇల్లు. తింటారే డోర్లు, తింటారే ఏ ఫక్కరు నోట్లోకే. ఫస్ట్ అయితే బండి సేఫ్గా ఇక్కడ పార్కింగ్ వేసేసుకుందాం. వీడేంది ఫోన్లో మాట్లాడుతున్నావు? ఉండరా నాకు కొడక, వస్తున్నావు ఉండు, పని చేయకుండా ఫోన్లో మాట్లాడతావు నువ్వు. రాత్రంతా బిట్లు చూసేది, పొద్దున్నంతా ఫోన్లో మాట్లాడేది. బిట్లు చూడకూడదు నాన్న, బిట్లు చూడకూడదు. ఎరా ప్యాంతర్, ఎరా అట్రాక్టెడ్ తిరుగుతున్నావు, ఒకచోటు కూర్చోరా, సస్తావురా. ఇడి గుద్ద బల్బ్ ఎక్కువ ప్యాంతర్ గాడికి. రే గుద్ద బల్బ్ తెంగుతా, కూర్చోరా ఒకచోట, ఎట్టని మింగించుకోపో. మనమైతే ఇంటికి వెళ్దాం లోపలికి. ఈ ప్యాంతర్ గారు నా మాట రెండు, ఎట్లాంటి అటు తిరుగుతున్నాడు. తిరుక్కో తిరుక్కో ఆడుకో. రే చూడరా రే ప్యాంతర్, ప్యాంతర్ రే ప్యాంతర్, రే చూడరా రే లోడే, రే ప్యాంతర్ బడ్డగుడు పో. ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని డాడీ కోసం వెయిట్ చేద్దాము. డాడీ లేడు ఇంట్లో లేడు. కాసేపు కూర్చొని వెయిట్ చేద్దాం. ఏం చేద్దాం? అప్పుడు దాకా కాసేపు ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం. ఆంటీ ఏం చేస్తున్నారంటే, భోగులు తోముతున్నారా ఆంటీ? ఏంటి ఆంటీ ఇది? కొంచెం నీట్గా తోమండి, మొన్న ప్లేట్లో వచ్చేసి ఏంటేంటో ఉన్నాయి, అందుకు కొంచెం నీట్గా తోలేయండి. ఇప్పుడు వచ్చేసి డాడీ కోసం వెయిట్ చేయాల్సిందే మనము. ఇంకా డాడీ రాలేదు, నాకైతే చిరాకు మింగుతుంది. ఇక్కడ కూర్చుందాం కాసేపు. A few moments later. డాడీ వచ్చేసాడు, అదో ఉన్నారు మైకిల్. ట్రవర్ మోయకి అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడు ట్రవర్ మోయ కూడా వచ్చేస్తాడంట. మాయకి చెప్పేసా కదా అప్పుడే సూట్లు వేసుకో మాయ అనేసి. మాయ కూడా రెడీగా ఉంటాడేమో, ఫోన్ చేద్దాం ఒకసారి, కనుక్కుందాం రెడీగా ఉన్నాడో లేదో. మోయా ఫోన్ ఎత్తు, మోయా ఎత్తు. రింగ్ అవుతుంది. రింగ్. మోయా యాడున్నావు మోయా, తొందర రా మోయా, వస్తా. నీ లొకేషన్ పంపి నేను వస్తా. మోయ కూడా రెడీగా ఉన్నాడంట. మనమైతే లొకేషన్ పంపించేశాడు మోయ, అక్కడికి వెళ్దాం. మోయ ఎక్కడ ఉంటాడు మీ అందరు తెలిసిందే కదా, స్ట్రిప్ క్లబ్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి మోయని పిక్ చేసుకొని అట్లే మీటింగ్ అయితే అటెండ్ అయిపోదాము. మన వాళ్ళు వచ్చేసారంట మీటింగ్కి. ఏ డాడీ అప్పుడే ఎక్కేసాడయ్యా ల్యాంబర్గినీలో, మనం కూడా ఎక్కేద్దాము. ఉండాడు ఎక్కుతానా, బండి ఎక్కుతానా?
ఇంకా బయలుదేరదామా? జై మహేష్మతి. పది ఇంకెళ్దాము. రే నువ్వు ఏంద్రా అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడతావు నా కొడుక, మాట్లాడుకో, కూర్చోనా చెట్ల కింద కొట్టుకో. ఇప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడేదా నా కొడుకు. కోపం వస్తుంది, చిరాకు కొంచెం ఫేస్లో కనిపిస్తుంది. ఎందుకు పుడతారండి మనుషులు? ఎప్పటికి అర్థమవుతుంది? ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాము. స్ట్రైట్గా వెళ్ళి ప్రవర్మాయని పిక్ చేసుకుందాము. మాయ వచ్చే స్ట్రిప్ క్లబ్ దగ్గర ఉన్నాడు. మాయ ఇప్పుడు చూసినా అక్కడే హెచ్పి కొట్టుకుంటూ మన దాక్కుంటూ ఉన్నాడు. చెప్పా మాయకి మాయ సూట్ కొనుక్కోమా అనేసి. కొనుక్కున్నాడో లేకుంటే ఎవరితోనే మింగేశాడో చూద్దాం. వెళ్ళి ఇక్కడి నుంచి స్ట్రిప్ క్లబ్కి వెళ్ళాలి మనము. వెళ్తే అక్కడ మాయ ఉంటాడు. మాయని తొందరగా పిక్ చేసుకుని, 10:00 మీటింగ్ ఉంది మనకు, తొందరగా వెళ్ళిపోతే ఇప్పుడు 9:45 అవుతుంది, మనకు ఓన్లీ 15 మినిట్స్ ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి మనము, లేకుంటే గొడవలు అయిపోతాయి. మావయ్యా మావయ్యా వస్తున్నాను మావయ్యా. ఎడున్నావు మావయ్యా? రోడ్ల మీద మింగించుకో మావయ్యా. జరుపుకోండి రే. రే రే నువ్వు ఎదరా రే. ఇటు చూడండి, ఇడు ఇటు చూడండి, ఇడు ఇటుపోగాడు తోలడంలా నా కొడుకులకి. వీళ్ళందరూ రాకేష్ మాస్టర్ దగ్గర, పవన్ హరి దగ్గర బాగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు, అందుకే ఇట్లా అయిపోయారు వీళ్ళు. లాస్ ఏంజెల్స్లో మొత్తం డ్రైవింగ్ మొత్తం రాకేష్ మాస్టరే, శిష్యులందరూ. జరుపుకోండి రే నాన్న. రే 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 జరుపుకున్నారులే. సైడ్ ఎవరు రావట్లేదు మనకు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ కూడా అంతగా లేదు. స్ట్రిప్ క్లబ్ దగ్గరకు వచ్చేసాం మనము. జరుపుకోండి రే. రే ఇటు చూడండి, ఇడు ఇటు చూడండి, ఇడు ఏమన్నా కొడుకురా, జరుపుకోరా, గుర్ర పూకోడా. వచ్చేసాం స్ట్రిప్ క్లబ్ దగ్గరికి. ఈ బ్రేకులు పోయా అనుకుంటా, బెన్నిగాడికి చెప్పి మార్చాలి. ఉన్నాడా మావయ్య? దిగుదాం మావయ్య ఉన్నాడో లేదో చూద్దాము. ఉన్నాడా? రామోయ మావయ్య, రామోయ మావయ్య, రామోయ ట్రవర్ మావయ్య. చూద్దాం, దిగి చూద్దాము. ఎడమింగించుకుంటున్నాడు. నాడీ నువ్వు ఎక్కడ ఉందో నెల్లి చూసొస్తా. మా ఎక్కడ ఉన్నాడు? ఎరా నా కొడక, గుద్దబలిసిందా? గుద్దబలి దొంగతా. ఏ మోయ ట్రవర్ మోయ సూట్ భలే ఉందే, రారా వెళ్దాం రా. సిగ్గుపడుతున్నాడే మోయ. రా మోయ వెళ్దాము. ట్రవర్ మోయ ఏ సూట్ భలే ఉన్నాయి, ఆడుకున్నావు, కొన్నావా, దింకొచ్చావా, ఏడైనా? మోయ సూట్ భలే ఉందే. రే అప్పుడు నుంచి చేరా, నువ్వు ఎక్కువ చేస్తాను. లౌడెక్కే బాల్, నీకు స్ట్రోక్ ఇస్తా, స్ట్రోక్ ఇస్తావు. గుద్దబలిసి కొట్టుకుంటున్నావా లౌడ్? అడ్డమొస్తావా, అడ్డమొస్తావా, అడ్డమొస్తావా? జిమ్మి డిసెంటరా లౌడ్? జిమ్మి డిసెంటా? నన్నే కొడతావా, నన్నే కొడతావా? అప్పటి నుంచి చూస్తున్నా, అవతారాలు దెంగుతున్నాడు నా కొడుకీడు, అవతారాలు దెంగుతున్నాడు. నువ్వేరా ఆడికి సపోర్టా? ఆడి ఫ్రెండ్ నువ్వు ఉండు. నీకు లాఠీ తీస్తా, లాఠీ షాట్ ఇస్తా, లాఠీ షాట్ ఇస్తా నా కొడక. ఆడికి సపోర్టు ఆడి, ఆడు వచ్చేసి బర్రగుద్దోడు, నువ్వు వచ్చేసి గొర్రె పూకొడివి. గొర్రె పూకునా ఎలా అని చూసుకోండి రా. వెళ్ళి నన్ను ఎంత సతాయిస్తారు. రామోయ ఏ దీనికి రెండే సీట్లు ఉన్నాయి, ఉన్న మా వేరే కార్ తీసుకొస్తా. ఈ కార్ మనం కారు పెట్టేసి, దీనికి రెండే సీట్లు ఉన్నాయి, నేను మర్చిపోయా మోయ రాడనుకున్నా. ఓ పని చేద్దాము, అక్కడ ఒక బండి ఉంది అది తీసుకొచ్చేద్దాము. ఇక్కడ ఉన్నాయిలే బండ్లు. ఫస్ట్ అయితే మన బండి సైడ్కి వేసేద్దాము, సైడ్కి వేసేసి వాళ్ళ బండి అయితే లేపుకొని వెళ్ళిపోదాము. దీనికైతే మంచిగా లాక్ చేస్తా. ఇల్లు చూడండి, ఇల్లు లాక్ కూడా చేయలేదు బండిని. ఏం నా కొడుకులు రా, ఎక్కువ వెళ్దాం. ఇంకా మనమైతే ఇంకా మన షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడ అందరు వచ్చేసారంట, మన కార్ అనాలిసిస్ వలన. నెక్స్ట్ వచ్చేసి అందరు వచ్చేసారంట. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం. మన ఆఫీస్కి అయితే రూట్ వేసేసుకుందాము. ఈ ఏరియాలోనే మన ఆఫీస్ ఉంది, సో ఇక్కడైతే వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాము. జరుపుకోండా రే. ఇటు చూడండి, ఇడు రే ఏరా రోడ్ల మీద నా కొడుకు. రోడ్ల మీద ఉండు ఉండు, వస్తాను వస్తాను వస్తాను. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళకూడదు లౌడ్. రాంగ్ పెట్టుకొని నన్నే కొడతావా? రాంగ్ నీది రాంగ్ పెట్టుకొని నన్నే కొడతావా? రోడ్ల మీద, రోడ్ల మీద దింగించుకో, రోడ్ల మీద దింగించుకో, కర్రలతో దింగించుకో, లోడెక్కే బాలుగా కర్రలతో దింగించుకో. పుగ్గాడు అడ్డం వచ్చి మళ్ళీ నాకే కొడతన్నాడు. ఉండ్రా ఉండ్రా కాసేపు, ఉచ్చాపుకోర వెళ్తా, ఉచ్చాపుకోరా కాసేపు, ఉచ్చాపుకు వెళ్తా. నా కొడుకులు ఉన్నారా లాస్ ఏంజెల్స్లో, తలకాయ తింటారు నా కొడుకులు అందరూ కలిసి నన్ను. పుగ్గాళ్ళు ఇటు చూడండి, ఇడు ఇడు చూడండి, ఇడు ఎట్ట నడుపుతున్నాడు. ఈడైతే డైరెక్ట్ రోడ్ల మీద పార్క్ చేసేసాడు. ఎవడికి ట్రాఫిక్ సెన్స్ లేదు, రూల్స్ లేరు. ఇటు చూడండి, ఇడు కాసేపు ఉండరా, నేను వెళ్తున్నా కదా, అప్పుడు వెళ్ళు. ఉంటరా, నీకు చెప్తా ఉండు, నీ సంగతి చెప్తా ఉండు. నీ నీ బండి వచ్చేసి మొంట కుడిపించేస్తా ఈరోజు, నీ బండి వచ్చేసి మొంట కుడిపించేస్తా. ఉండు ఎరా, అడ్డం వస్తావా, అడ్డం వస్తావు. దిగు బండి, దిగు బండి, దిగు బండి, దిగరా బండి, దిగరా లవడే. అంత గుద్ద పలిసిందో, అడ్డం వస్తావా? నువ్వు దిగా అంటే నీ బండి సైడ్కి పెడతా, మళ్ళీ వేరే వాళ్ళకి బిజీ అవుతారు వాళ్ళు. దిగు ఎరా, ఎరా ఎరా ఎరా, నా కొడక అడ్డం వస్తావా, అడ్డం వస్తావా? ఎవడకే బాల్, నువ్వు దిగు, నువ్వు దిగు అంటే ఏం చేస్తున్నారు? దిగు బండి, దిగు బండి, దిగు. పూకులో బండి వేసుకొని వచ్చి నువ్వు దిగరా రే. మగోడా అంటే అనుకున్నాలే,
నా కొడక ముడుచుకొని పడుకుంటావా, ముడుచుకొని పడుకుంటావా, చచ్చిపోతావు నా కొడక నా చేతిలో. టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోదాము. 9:50 అవుతాను, టైము తొందరగా వెళ్ళిపోవాలి. 10:00 మీటింగ్ ఉంది మనకు, అందుకే కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. ఈ నా కొడుకులు సతాయిస్తున్నారు, ఏం చేయాలి చెప్పండి? అడ్డం వస్తారు, సతాయిస్తారు గుగ్గాళ్ళు. ఇక్కడి నుంచి ఇదే నా రూట్ మంది. ఓకే ఓకే, ఇదే అండి, ఇదే ఇదే. కన్ఫ్యూజ్ అవుతున్నా కొంచెము, పొద్దున్నే లేసా కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. మన ఇదేనా? ఇదే రూటే, ఇదే ఇదే ఇదే. కరెక్టే కరెక్టే, అది ఇంక వెళ్దాం. ఇంకా వచ్చేసాం వచ్చేసాం మన షోరూమ్ దగ్గరికి. ఇదే మన షోరూమ్, మన వాళ్ళందరూ వచ్చేసారంట, తొందరగా వెళ్దాం. మనము గేటు తిండు రే, గేటు తీసేశారు. ఫస్ట్ అయితే బండి ఎక్కడ పార్కింగ్ వేసుకుందాము, ఇక్కడ వేసేసుకుందాం పార్కింగ్. ఇదంతా మందే, షాప్ మొత్తం మందే, మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. కార్లు కూడా లేవు, కార్లు ఈరోజు కొట్టేద్దాము. వెళ్దాం లోపలికి, వెళ్ళి మాట్లాడదాం మన వాళ్ళతో, ఏం చెప్తారో. ఇంపోర్ట్ చేసుకుందాం లేకుంటే కొట్టేద్దాం అనేసి వాళ్ళైతే మొత్తం అనాలిసిస్ చేస్తారంట. మళ్ళీ మనకు లెస్టర్ గాడి హెల్ప్ కావాలి, ఆయన హెల్ప్ అడుగుదాం. మొత్తం చేసేసి ఈరోజు దుమ్ము లేపేద్దాము. మన వాళ్ళు అయితే ఎంట్రీ ఇస్తున్నారు. బీజిఎం వేసుకొని రా, పైకి వెళ్దాము. రండి డాడీ, రండి డాడీ, పైకి వెళ్దాము. ఏం డాడీ మీరు, డ్రవర్ మోయ్, ఏంది మోయ్ ఇది కుక్లోది? రామోయ తొందరగా, గుద్దలో సెగ్గడ్డలు లేసా ఏమైనా? తొందర నడువు, ఏంది మోయా నువ్వు? ఇదేనా? ఇదే ఇదే ఇదే. అక్కడున్నారే మన వాళ్ళు, అక్కడున్నారు, ఇక్కడున్నారు. ఏం బ్రోస్ బాగున్నారా? మాట్లాడదాము, మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. ఫస్ట్ అయితే వీళ్ళతో మాట్లాడదాము. మాట్లాడేసి ఇప్పుడే మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఓన్లీ $1,000,000 అయితే ఉన్నాయి, కార్లు కూడా రావు, కార్లు ఇంజన్లు వస్తాయంటున్నారు. మనం లేపేయాల్సిందే కార్లు. లెస్టర్ గారిని హెల్ప్ అడుగుదాం కాసేపు, వాడైతే మొత్తము డేటాబేస్ హ్యాక్ చేసి ఎవడెవడు తెప్పించుకుంటాడని చెప్తాడు. ఫస్ట్ అయితే లెస్టర్ గారికి ఫోన్ చేద్దాము. లెస్టర్ గారి హెల్ప్ తీసుకోవాల్సిందే ఇప్పుడు. లెస్టర్ ఫోన్ ఎత్తరా కుంటినాయాలా, ఫోన్ ఎత్తరా లవడేకే బాలుగా అడక తినాయాలా. రే ఎక్కడున్నా రే, రే లెస్టర్, ఈ నా కొడుకు ఫోన్ ఎత్తకుండా ఇంట్లో కూర్చొని హెచ్పి కొట్టుకుంటూ నేను ఇంట్లో ఏనంటున్నాడు. వస్తాను వస్తాను మాయా, ఇక్కడున్నాను, మీరు గుద్ద పగల దింగ్ తీసుకొస్తా. లెస్టర్ గారిది, లెస్టర్ గారి హెల్ప్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాడు వచ్చేసి హ్యాక్ చేసి ఎవడెవడు కొత్త బండ్లు తెప్పిస్తున్నాడు, ఎవడే ఏమేమి ఇంపోర్ట్ చేస్తున్నాడు, ఎవడే ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు మొత్తం మనకు హ్యాక్ చేసి చెప్తాడు. అండ్ ఇంకోటి వచ్చేసి వాడు హ్యాక్ చేసి ఎక్కడెక్కడ వెహికల్స్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నారు ఆ లొకేషన్ అయితే మనకి ఇస్తాడు. ఆ లొకేషన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్, అందుకే లెస్టర్ గారి హెల్ప్ తీసుకుంటున్నా. ఇంటికి వెళ్దాం లెస్టర్ గారి ఇంటికి. వాడి ఇంటికి వెళ్ళి ఇంకో కాలిరకు కొట్టేద్దాం నా కొడుక్కి. కాలిరకు కొట్టి ఆడి గుద్దలోకి వచ్చేసి గులాబ్ పువ్వు పెడదాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఆడికి. వాడి ఇంటికి వెళ్ళి నా కొడుకుని చుక్కలు చూపిస్తా ఈరోజు. ఆడెళ్ళి ఇక్కడి నుంచి చాలా దూరము, ఏం చేద్దాం మన పని ఉంది కాబట్టి వెళ్దాం. ఏ ఇదే కేసీనో, డైమండ్ కేసీనో మార్చేశారు, కొంచెం రీబిల్డ్ చేశారయ్యా, బాగుంది, కొత్త లుక్ బాగుంది, బాగుంది, కేక్ ఉంది. ఇప్పుడైతే మనం లెస్టర్ గారి ఇంటికి దగ్గరికి వెళ్దాము. మన కొడుకు వచ్చేసి కథలు దింగుతున్నాడు, కథలు రారా నీ హెల్ప్ కావాలనేసి. ఆడికి ఎక్కువ అయిపోయింది, మధ్య డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి, ఆడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, అందుకే ఆడు బిల్డప్ చేస్తున్నాడు. వేస్తా వేస్తా నా కొడుక్కి, వేస్తా ఏట వేస్తా, స్ట్రోక్ చేస్తా నా కొడుక్కి. వెళ్ళిపోదాం, మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ మీటింగ్ నాది, సీఈఓ మనం ఇప్పుడు. లెస్టర్ మాయ వచ్చేసి ఏం చేస్తున్నాడు ఎవడికి తెలియదు. వస్తాను వస్తున్నా రే లెస్టర్, వస్తానరా నా కొడక్క, వస్తాను వస్తాను. ఏడున్నావు? ఇదేనా ఇడి, ఇది ఇదే 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 ఇడి వెళ్ళి ఇదే. ఫస్ట్ అయితే బండి వచ్చేసి అక్కడ పార్కింగ్ వేసుకుందాము. వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇంట్లో చూద్దాము. ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆడికి వచ్చేసి బేదులు అవుతున్నాయంట, పొద్దున్నీ దొడ్డికి కూర్చుంటూ కూర్చుంటూ మొత్తం ఏదేదో చేస్తున్నాడంట. వెళ్ళి చూద్దాము ఏమైందో మన లెస్టర్ గాడికి. ఏం చేస్తున్నావు రే లెస్టరు, ఉండొస్తున్నా లెస్టరు. లెస్టరు ఏం చేస్తున్నావు, ఏడున్నాడే మన లెస్టరు? ఇదే లెస్టర్ గాడి ఇల్లు, డోర్ తీరే లెస్టర్, ఇంట్లో లేడు అనుకుంటా. ఏడున్నాడు, ఏడున్నారా లెస్టరు, పనికి మాలిన్నాయాలా? ఏడ మన లెస్టరు, ఏడ మన లెస్టరు, లెస్టర్ గాడా? ఓహో లెస్టరు అక్కడున్నా, ఉండి వస్తాను. ఏం చేస్తాను చెట్లల్లో? మా ఈ నా కొడుకు రైటే ఎవడో చెప్పాడు, నాకు రైటే చెప్పాడు. ఇక్కడికి వచ్చేసి పొద్దున్నీ బేదులు అవుతున్నాయంట, ఆ చెట్లల్లో కూర్చున్నాడు. వాటర్ బాటిల్ కూడా బాగా పెట్టుకున్నావే, కడుక్కో కడుక్కో, తొందర రాలి. అదే నీకు నాకు ఇన్ఫర్మేషన్ కావాలరా తొందరగా. మనోడు హ్యాక్ చేస్తున్నాడు, తొందర హ్యాక్ చేసి చెప్పించేస్తే నేను వెళ్ళిపోతా. లొకేషన్ ఇచ్చేస్తే, లొకేషన్ నాకు వాట్సాప్ చేసి నేను వెళ్ళిపోతా.
ఎవరెవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు మొత్తం చెప్పే నాకు. అప్పట్లోకి ఏ బొమ్మలు ఉన్నాయి, ఎన్ని గుద్ద గుద్ద చూపిస్తుంది బొమ్మ. ఏ లెస్టర్ ఏం చేస్తున్నావు రా ఈ బొమ్మలతో, ఏనా కొడుకురా లెస్టర్ నువ్వు. లెస్టర్ గారు మొత్తం ఇచ్చేసాడు హ్యాక్ చేసేసి లొకేషన్. ఆ లొకేషన్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఆడికి వచ్చేసి ఏదో కడుపులో ప్రాబ్లం ఉందంట, అందుకే ఎరుగుతున్నాడు. ఏరికి ఏరికి చచ్చిపోతాడేమో కాసేపట్లో. మనం తొందరగా వెళ్ళిపోదాము. డాక్టర్ కూడా ఫోన్ చేసా, డాక్టర్ వచ్చి ఇక్కడ గుద్దకు ఆపరేషన్ చేస్తాడంట. అప్పట్లోకి మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. లొకేషన్ ఇచ్చాడు. ఈ బట్టలతో నేను వెళ్ళను, ఎందుకంటే సోటు బోటు కాబట్టి కొంచెం కాస్ట్లీ, చెడిపోతాయి కాబట్టి. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయించుకుందాము. డ్రెస్ చేంజ్ అండ్ ఒక ఫేక్ బండి అయితే తీసుకుందాము, ఎందుకంటే ఎవడానికి కనిపెడితే నాకు గుద్ద పగలు తెగకుండా. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసేసా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్తానా నేను. డాడీ వాళ్ళందరూ వచ్చేసి పార్టీ చేసుకుంటున్నారంట. ఏం చేద్దాం, వాళ్ళ దగ్గర టైం ఉంది, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, మన దగ్గర టైం లేదు కాబట్టి స్పీడ్గా మనం డబ్బులు అయితే ఎర్న్ చేసి డాన్ అయిపోవాలి తొందరలో. అవి వచ్చేసి ఇండియన్ కార్స్ అంట, ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ కార్స్ లేపేద్దాం, ఎందుకంటే లాస్ ఆంటస్లో ఇండియన్ కార్స్కి ఎక్కువ డిమాండ్ అండ్ హై వాల్యూ ఉంటుంది. అవి లేపేయబోతున్నాం మనము. రే చూస్తోళ్ళరా రే నా కొడక, చూస్తోళ్ళరా చిమ్మిగా, ఏందిరే ఇది, హైవేలో చాలా బండ్లు అయితే ఉన్నాయి. మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది. రే జరుపుకుంటారు రే, ఎరా తలకాయ నొప్పిస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే నాకు. ఒకడు ట్రాఫిక్ రూల్స్ పాటాడు, అందరూ ఎవడు జరుపుకోడు, కావాల్సికి వచ్చేసి గుద్దుతారు నా కొడుకులు. టైం లేదు, టైమింగ్ సెన్స్ లేదు నా కొడుకులకి. వచ్చేసాము మన ఇంటి దగ్గరికి, ఇంకొంచెం దూరంలో అయితే ఉన్నాము. లెస్టర్ గాడికి వచ్చేసి ఒక 10 రూపాయలు ఇచ్చేసా, హ్యాక్ చేశాడు కాబట్టి, లొకేషన్ చెప్పాడు కాబట్టి ఒక 10 రూపాయలు ఇచ్చేసా. ఇడ్లీలు కొనుక్కుంటాడంట, రాత్రి కొనుక్కొని తినేస్తాడంట. జరుపుకుంటారే, వచ్చేసాం ఇంటి దగ్గరికి. అదే మన ఇల్లు, ఈ గొంతుల నుంచి ఆ గొంతులు తిరిగితే అదే మన ఇల్లు. తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. గేట్లో ఓపెన్ చేయంటారే తమ్ముడు. సో నేను తొందరగా వెళ్ళి మార్చుకుంటా. ఓకే, సో లెస్టర్ అయితే మనకి ఈ లొకేషన్ ఇచ్చాడు. ఈ లొకేషన్లో అంటే ఆ బండి అయితే ఉండేది మన ఇండియన్ కార్స్ అయితే. ఇక్కడికైతే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడికి వెళ్ళిపోయి కొంచెము అక్కడికైతే అబ్జర్వేషన్ చేసి కార్లు అయితే లేపోతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి లెస్టర్ గార్డ్ అయితే ఇంకో లొకేషన్కి ఇచ్చాడు, అది వచ్చేసి ఎయిర్పోర్ట్ అనుకుంటా. అక్కడికైతే ట్రవర్మం అయితే వెళ్తాడు, నేనైతే ఇక్కడికి వెళ్ళిపోతాను. తొందరగా అయితే వెళ్దాము, మళ్ళీ కార్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఈ బండి వచ్చేసి నేను చెత్త గ్యారేజ్ నుంచి తీసుకొచ్చాను. దీనికి ప్లేట్ నెంబరు అన్నీ ఫేకే, ఎందుకంటే మనం ఇలా దొరికిపోతే ఈ కార్ అయితే దొరకకూడదు అనేసి. సో తొందరగా అయితే వెళ్ళిపోతాను నేను షిప్యార్డ్ దగ్గరికి. అక్కడ మనకు పర్మిషన్ ఉంటుందో లేదో మొత్తం అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మీకైతే ప్లాన్ అయితే చెప్తాను నేను. నాకు కూడా తెలియదు ఏం చేయాలో, దబ్బుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, వేరేది ఏంది లేదు. జరుపుకుంటారే, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పలే, హారన్ కొట్టి కొట్టి హారన్ మొడ్డగూడిపోయింది ఇక్కడ. రే రే గుద్ది సంపేస్తా, ఈ బండికి అయితే బ్రేకులు తెంగాయి, గ్యారంటీ తెంగాయి, ఈ బండి అయితే తాగేసింది మొత్తము. రే చూసిపోరా రే నా కొడక, కళ్ళు ఆడబెట్టుకున్నావురా, తొందరగా అయితే వెళ్ళిపోదాము. ఈ నా కూడా చూడండి ఎట్టొస్తున్నాడు, బేసిక్ సెన్స్ ఉండదండి మనుషుల దగ్గర. ఇటు చూడండి వీడు, రే 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 చిన్నకి పోరా, వచ్చాగట్లేదా, నాకైతే పని ఉంది, నీకైతే ఏం మొట్టకూడే పని ఉందా. మనమైతే తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ బండ్లు అయితే వెళ్ళిపోతాయి. షిప్యార్డ్కి అయితే వెళ్ళాలి మనము. అదే ముద్దు పేరు వచ్చేసి దానికి జార్జ్ పోల్, జార్జ్ పోల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉంటాయి. ఆ ఓనర్ వచ్చేసి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడంట, సారీ ఇంపోర్ట్ చేసుకున్నాడంట. తొందరగా అయితే వెళ్ళిపోదాం అక్కడికి. రే 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 జరుపుకోండి రే నా కొడకల్లారా, ఎంతసేపు చెప్పాలరా, తొందర టైం అయిపోతుందిరా నాకు. వచ్చేసాం షిప్యార్డ్ దగ్గరికి, తొందరగా అయితే వెళ్దాం. అక్కడ వచ్చేసి కొంచెం సెక్యూరిటీ ఉంటుందంట, లెస్టర్ గార్డ్ ముందే చెప్పేశాడు నాకు. ఆల్రెడీ నేను లెస్టర్ గార్డ్తో కనెక్ట్ అయ్యా, ఆ లెస్టర్ గార్డే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆడికి బేదులు తగ్గిపోయాయంట, ఇప్పుడు వచ్చేసి బాగానే ఉన్నాడంట, డాక్టర్ దగ్గర మందులు ఇచ్చాడు ఆడికి, ఇప్పుడు పర్లేదు ఆ లెస్టర్ గాడికి. ఆడికి మళ్ళీ షేర్ కావాలంట దీంట్లో, ఏం చేద్దాం, ఒక 20 లక్షలు వెళ్ళి ఆడికి. ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాడు ఆ లెస్టర్ గార్డు, ఆడికి కొంచెం బ్రెయిన్ ఉంది, ఆడికి మనకు లేదు కొంచెం అందుకు. ఫస్ట్ అయితే మనకైతే లోపలికి ఎంట్రీ లేదో ఉందో లేదు చూసుకోవాలి. ఎంట్రీ ఉందా మనకు చూద్దాము, ఎంట్రీ లేదనుకుంటాం మనకు. అక్కడైతే మొత్తం సెక్యూరిటీ ఉంది, చూద్దాం ఎంట్రీ ఉంటుందో లేదో. ఎంట్రీ ఉందా బ్రో, ఎంట్రీ లేదు, ఎంట్రీ లేదు, మనల్ని పిలుచుకోరు. వెళ్ళి ఫస్ట్ అయితే చూద్దాము ఆ బండ్లు అయితే ఎక్కడ ఉన్నాయనేసి. మనకైతే ఎంట్రీ లేదు, మనకు ఎంట్రీ కావాలంటే మనమైతే దీంట్లో ఎంప్లాయ్ ఉండాలి. ఎంప్లాయ్ ఎవరు ఉండాలంటే మనం వచ్చేసి ఆ బండి ఉంటుంది కదా, అదే ఏదో ఒక పెద్ద బండి, ఆ బండి అయితే తీసుకెళ్ళాలి లోపలికి మనము. ఫస్ట్ అయితే చూద్దాము ఎక్కడున్నాయో ఈ బండ్లన్నీ, అబ్జర్వేషన్ చేద్దాము. అబ్జర్వేషన్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ రంగంలోకి దిగుదాము. దిగరా జిమ్మిగా, ఇంకా వెళ్దాం, ఇంకా పద 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 బండి తీ బండి తీ బండి తీ. ఇప్పుడైతే మనకు ఒక పెద్ద బండి కావాలి.
నేను ఎతకాల పెద్ద బండి కోసం. ఆ పెద్ద బండి ఉంటేనే మనం లోపల పిలుచుకుంటారు, లేకుంటే పిలుచుకోరు. దొరికింది ఇదే అనమాట బండి. ఈ బండి ఉంటే లోపల పిలుచుకుంటారు, లేకుంటే పిలుచుకోరు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయ్ కింద మనం అయితే లెక్క పెడతారు వాళ్ళు. ఆ బండి తీసుకెళ్తే లోపలి పిలుచుకోరు, ఈ బండి తీసుకుంటేనే పిలుచుకుంటారు. ఎందుకంటే మనము ఒక ఎంప్లాయ్ కాబట్టి అందుకు. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇప్పుడైతే మనకి ఎంట్రీ ఉంటుంది, జరుపుకుంటారు నాన్న తొందరగా. ఎంట్రీ 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 అయిపోవాలి. దేవుడా 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 ఎంట్రీ. యా ఎంట్రీ అయితే అయిపోయింది. మనం వచ్చేసి స్టాఫ్ అనుకుంటున్నారు వీళ్ళు. మనం స్టాఫ్ కాదు, దొంగనా కొడుకులు ఉంది వీళ్ళకి తెలియదు. ఓహో ఇక్కడుంది బండ్లు, బాబా ఇండియన్ కార్స్ ఇదే ఇదే. మొత్తం సెక్యూరిటీ ఉంది, చూద్దాము ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే బండి పార్కింగ్ వేసేసుకుందాం. ఈ బండి ఆడొక చోట బాగున్నాయి బండ్లు. మొత్తం సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంది. నాకు భయం వేస్తుంది. ట్రవర్ మాయ కూడా లేడు. ఇంకా మనం డైరెక్ట్ రంగంలోకి దిగాల్సింది ఇంకా కాదు. చాలా రోజులు అయిపోయింది మనం రంగంలోకి దిగి. దిగి ఒక్కొక్కటి గుద్ద గులాబ్ పువ్వే ఈరోజు. పద 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 గన్ తీద్దాము. స్నైపర్ వేసి చూద్దాం ఎవడెవడు ఎక్కడ ఉన్నాడో. టోటల్ ఎంతమంది ఉన్నారు? ఈడొకడు, రెండు, ఇద్దరు కనిపిస్తున్నారు. మూడు 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 నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడు మంది ఉన్నారయ్యా. వెళ్తే కొద్ది గులాబ్ పువ్వే ఈరోజు. సో అబ్జర్వేషన్ చేసి డైరెక్ట్ రంగంలోకి దిగేద్దాము. నేను డైరెక్ట్ రంగంలోకి దిగాలనుకుంటున్నాను. డైరెక్ట్ గన్ తీసుకొని అందరిని కాల్స్ దొరికిద్దాలనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. యా డైరెక్ట్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాను. త్రీ టూ వన్ గో. అటాక్ 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 అటాక్. ఏ నాకు కొడుకులే, సావండ్రా నా కొడకలారా. ఈ అండి 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 ఎరా నా కొడకలారా. పనులని దింకపోతా. ఇంకెవడ ఉన్నాడా? ఎస్, పది మందిని 10 నిమిషాలు వేసేసా. ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోదాము. కార్లు వచ్చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ దించేద్దాము. ఫస్ట్ అయితే తొందరగా వెళ్ళిపోదాము ఈ షిప్ హ్యాండ్ నుంచి. జరుక్కుంటారు రే, ఎవడు లేడా? ఓకే ఓకే, డెడ్ బాడీస్ ఉన్నాయి, వాడికి చెప్తాను నా జరుక్కుని అనేసి. తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. పొరపాటు జరిగితే బండ్లన్నీ కింద పడిపోతాయి. ఇప్పుడే నాకు వచ్చేసి ఫోన్ వచ్చింది, ట్రవర్ మాయ కూడా రెడీగా ఉన్నాడంట. అవన్నీ ఎత్తేసాడంట బండ్లు, తీసుకొచ్చేస్తాడంట షోరూమ్ దగ్గరికి. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాము. తొందరగా వెళ్ళిపోయి పని అయిపోద్ది. మొత్తం వచ్చేసి 1, 2, 3, 4 కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మాయ వచ్చేసి 2 కంటైనర్లు తీసుకొస్తాడంట. మొత్తం వచ్చేసి 12 ఉన్నాయి, 12, 13 ఉన్నాయి. చూద్దాము వెళ్దాము, తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇది బ్రిడ్జ్, జార్జ్ పోల్ బ్రిడ్జ్ ఇది. బాగుంది, పది ఇంకెళ్దాం ఇక్కడి నుంచి. స్లోగా అయితే వెళ్దాం, ఎందుకంటే స్పీడ్కి వెళ్తే ఈ బండ్లన్నీ కింద పడిపోతాయి. చూడండి అప్పుడే అప్పుడే చూడండి, అందుకే కొంచెం స్లోగా వెళ్దాము. ఈ నా కొడుకులు వచ్చేసి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అయితే మ్యాప్ వేసుకుందాము. మన షాప్ వచ్చేసి ఇక్కడ ఉంది. చాలా లాంగ్ జర్నీ, స్లోగా వెళ్ళాలి. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు ఈ బండి నడిపేది. సో స్లోగా తీసుకెళ్తానా. డాడీ ఇప్పుడే ఫోన్ చేశాడు. డాడీకి వచ్చేసి నేను సేఫ్గా ఉన్నాను డాడీకి అందరూ చెప్పేశాను. డాడీ ఓకే అనేసాడు. ఇంకా డాడీ కూడా షోరూమ్ దగ్గర ఉన్నాడంట. మాయ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం మనము. రే 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 చిన్నకు పోరా, నా కొడక చిన్నకు పోరా. ఉచ్చాపుకోరా, ఒకసేపు ఉచ్చాపుకుని వెళ్ళు. నిదానంగా వెళ్ళు, చచ్చిపోతావు లేకుండా డాడీని పడిపోయి. ఇది వచ్చేసి లెస్టర్ గార్డ్ అడ్డా. ఇదంతా లెస్టర్ గార్డ్ అడ్డా. ఇక్కడే హ్యాకింగ్ చేస్తూ ఉంటాడు లెస్టర్ గార్డ్. అదే ఆడి ఇల్లు. ముందు వచ్చేసి ఇక్కడే ఉండేవాడు. ఇప్పుడు వచ్చేసి చాలా డబ్బులు వచ్చేసాయి కాబట్టి హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాడు. ఇదంతా లెస్టర్ గార్డ్ ఏడియా ముందు. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. జరుపుకుంటారు రే, జరుపుకుంటారా సామి. కాసేపు నేను తొందరగా వెళ్ళాలాడా. వచ్చేసాం వచ్చేసాం. రే కటింగ్ అవ్వట్లేదా బండి? ఓకే కటింగ్ అయితే అయిపోయింది. లాంగ్ ఉంది అందుకే ఇది కటింగ్ అవ్వట్లేదు. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. జరుపుకుంటారు రే. రే రే భయం వేస్తుంది, ఎందుకంటే ఈ బండి వచ్చేసి వణుకుతుంది. నాకు స్టీరింగ్ కూడా వణుకుతుంది, చేతులు వణుకుతున్నాయి నాకు. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. ఇంకా 10 నిమిషాలు ఆ గొంతు తిరిగితే అక్కడే మన షోరూమ్ అన్నమాట. జరుపుకుంటారు రే, భయం వేస్తుంది. రే 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 చచ్చిపోతాను నా కొడక. రే చూసిపోరా లౌడెక్కే బాల్ చెవులు ఎవడని పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా. వచ్చేసాం వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. ఒక స్క్రాచ్ పడిని కూడా తీసుకొచ్చా. అదే జిమ్మిగాడంటే, జిమ్మి డిసాంట అంటే ఒక రేంజ్ ఉంటుంది. బండి అయితే ఇక్కడ పార్కింగ్ వేసేసుకుందాం. రే ఎవడరా ఈ బండి ఇక్కడ పెట్టింది? అడకతీనే నా కొడుకు. ఇక్కడైతే పార్కింగ్ చేసుకుందాం బండిని, మన బండి. యా పార్కింగ్ చేసా. ఇప్పుడైతే దింపేద్దాం, దింపేసి మొత్తం సెట్ చేయించేస్తా. ఓకే గైస్, సో ఈ వీడియో అంతే. సో మీకు ఒక ఇదంతా ఒక రోజు వచ్చేసి బండ్లు మొత్తం సెటప్ టూర్ వేస్తా. మొత్తం చూపిస్తాం మన దగ్గర ఏ బండ్లు ఉన్నాయి, ఏవే ఉండకూడదు అనేసి మొత్తం చూపించేస్తా. అండ్ ఫారెన్ బండ్లు కూడా వస్తాయంట, అవి కూడా చూపించేస్తా. రేంజ్ రోవరు, రేంజ్ రోవర్ ఆల్రెడీ ఉంది, ఫెరారీ అవన్నీ వస్తాయంట, అవన్నీ చూపిస్తాం మీకు.
ట్రవర్ మాయ్ కూడా ఫోన్ చేశాను, మాయ్ కూడా వచ్చేస్తాడంట. మాయ్ వచ్చేసి రెండు కంటైనర్లు వేసుకొని వస్తాడంట. ఆ కంటైనర్లో చాలా బండ్లు అయితే ఉన్నాయంట. ఓకే గాయ్, సో వీడియో అయితే ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆ వీడియో కూడా వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, మొత్తం సెటప్ టూర్ వేస్తా. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్, సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. దీనికైతే స్క్రాచ్ పడింది, డోర్ మడ్డ కూడిపోయింది, చేపిద్దాం.